టీడీపీ కంచుగోట్లను బద్దలు కొట్టడం వైసీపీ అన్న వైఫల్యం చెందిందా? అటుపాటి పొల్లారావు ఏరియా వీళ్ళు క్యాప్చర్ చేసినట్టే కదా, దేవినేనోమ ఏరియా వీళ్ళు క్యాప్చర్ చేసినట్టే కదా, 70 చోట్ల వీళ్ళు కొట్టేశారు, 30% కాపాడుకోగలరు. టీడీపీ వైఫల్యానికి కారణం ఏంటి? ఈ ఫైనాన్సర్స్ ఏమో మెయిన్ పొజిషన్లోకి వచ్చారు, లీడర్లు పక్కకి వెళ్ళిపోయారు, అక్కడి నుంచి వచ్చింది తెలుగుదేశం లాస్. ఇప్పుడు నారాయణ ఏమైపోయాడు? మొన్నటిదాకా ఎంత హడావిడి చేసిన నారాయణ ఏడిప్పుడు ఎందుకు? ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత ఏ మేరకు వచ్చిందని అనుకోవచ్చు? అచేయుతకు 15,000 ఇచ్చారు కదా, కొంచెం నా చీర కొనిపెట్టు లేకపోతే కనుక బట్టలు కొనిపెట్టు అంటే అడుగుతున్నారని వింటున్నాం ఈ మధ్యకాలం. కానీ ఇక్కడ అమరావతి ఉద్యమం కలిసి రాలేదా? హార్డ్ కోర్ ఫ్యాన్స్లోనే తగ్గింది అన్నది ఇప్పుడు వాళ్ళ లెక్కే తెలుస్తుంది. ఇప్పుడు మొన్న ఎంత పర్సంటేజీ? 39-40. ఇప్పుడు టీడీపీ క్లెయిమ్ చేస్తుంది ఎంత? 40. అనంతపురంలో జేసీ కుటుంబం ఉన్న అది పెద్ద కలిసి రావట్లేదా? బీటెక్ రవి నియోజకవర్గం సొంత ఊర్లో కూడా ఏకగ్రీవానికే రెడీ అయ్యారు, నామినేషన్ వేయడానికి లేదు. ఎందుకు అంటే ఫస్ట్ భయం వేసుకుంది ఏంటంటే వైసీపీ పతనం ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే ఏ లెక్కల్లో పతనం ప్రారంభమైంది అనుకోవాలి? పల్నాడులో బాంబులు ఇసరడం నేను కనీసం ఒక 5-6 సార్లు కవర్ చేసాను ఎలక్షన్స్ అప్పుడు. అలాంటిది ఇవాళ రోజున చూస్తే బాంబులు సీన్ ఏం లేదు. కృష్ణా గుంటూరు జిల్లాలోనే ఫెయిల్ అయ్యారు, మీరందరూ మగాళ్ళేనా, మిమ్మల్ని చూస్తే సిగ్గేస్తుంది లాంటి కామెంట్లు పెట్టారు. అంటే ఏంటి మరి, కృష్ణా గుంటూరు జిల్లాలో ఫెయిల్ అయినట్టే కదా. జగన్ గారి టీము ఇంకా సరిగ్గా పనిచేస్తుంటే ఫలితం ఇంకా అద్భుతంగా ఉండేదేమో. అమరావతినే ఒక నగరం చేయాలండి, నగరంలోకి వద్దంటే అట్లాగే పల్లిగానే ఉంచుతారు ఏంటి రాజధాని. నవరత్నాలు కనుక 80% తెచ్చిపెడితే ఈ పంచసూత్రాలు 38% తెచ్చిపెట్టాయి. తన ఏ అస్త్రాలు అయితే ఇదివరకు వాడేదో ఆ అస్త్రాలన్నీ ఇప్పుడు తన మీదకే వచ్చి పడ్డాయి. డబ్బు, కులం, మతం. ఈ మూడు కూడా ఇప్పుడు తనకే వచ్చిపోయి. వైసీపీకి వాళ్ళు ఏదో చేద్దామని ఏదో చేశారు. డబ్బు బ్యాచ్ ఒకటి ప్లస్ మాస్ బ్యాచ్ ఒకటి, రెండింటి తెచ్చిపెట్టి ఓ నందిగం సురేష్లో లేకపోతే కాసు మహేష్లో. సోమిరెడ్డిని ఉన్న అనిల్ని పక్క పక్క నుంచో పెట్టండి, ఎవరుంటుంది? సోమిరెడ్డి పేపర్లో బాగుంటాడు అందంగా, జనంలోకి వెళ్తే అనిల్కి ఎక్కువ. అంటే అంత భారీ స్థాయిలో పింఛన్లు ఇచ్చి, అమ్మఒడి ఇచ్చి, 30 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చి ఇంకా భయం ఎందుకు? అధికార పక్షం అనేటువంటి అధికారం మొత్తాన్ని వాడారు, అందులో నో డౌట్. సంక్షేమం అభివృద్ధి మధ్య గెలుపు ఎవరిది? ఇప్పుడు ఇంతకుముందు చంద్రబాబు గారు నంద్యాలలో ఏమన్నారు? రోడ్లు, నేను చేయలేదు. ఎందుకు చేయలేదంటే నాకు ఓటు అయినప్పుడు నేను ఎందుకు చేయాలన్నాను, ఇప్పుడు చేస్తాను అని చెప్పి నీ ఉన్నాయి కదా, వీళ్ళు చెప్తుంది అదే కదా. పల్లెపూర్లో భారతీయ జనతా పార్టీ జనసేన పాత్ర ఏంటి? అంటే ఇక్కడ కూడా నామమాత్రంగానే మిగిలిపోయిందా, క్షేత్రస్థాయిలో ఒక పట్టుంది అని చెప్పుకున్న జనసేన? వీళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ కుదరలేదు, ఇద్దరి మధ్యన పర్ఫెక్షను రాలేదు, దెబ్బతింది బీజేపీ. లే మోడీ సాంతం టీ అమ్ముకోవడానికి వెళ్ళిపోబోతున్నాడు, గుజరాత్లో రైల్వే స్టేషన్ కూడా చూసి వచ్చారు వీళ్ళు ఎక్కడ బెటర్ అని. జనసేన వాళ్ళే 49 పేర్లు చెప్పారు, అది కాదని వీళ్ళు దమ్ముంటే చెప్పచ్చు ఈయన? లేదా మీ ఇద్దరు టైప్తో వచ్చినాయి అయ్యి, నువ్వు చెప్పే 19 ఇట్లా అయ్యి కూడా ఉన్నాయా?